తెలుగుదేశం పార్టీకి మరో ఊహించిన షాక్ తగిలింది. మొన్నటి వరకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. నెక్స్ట్ రెండో వికెట్ ఎవరు ఎవరు అనుకున్నారు, వల్లభనేని వంశీ బయటకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు తాజాగా రెండో వికెట్ కూడా రెడీ అయిపోయింది తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలి గిరి తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఆ తర్వాత కాసేపు భేటీ అవ్వడం, ఆ భేటీలో ప్రధానమైన పార్టీకి సంబంధించి, పార్టీ మార్పుకు సంబంధించి ఎలాంటి షరతులతో పార్టీ నుంచి బయటికి రావాలి, ఈ పార్టీలో చేరాలి అనే దాని మీద చాలాసేపు జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన్ని పార్టీలోకి తీసుకురావడంలో అనేది ఒక కీలక సమాచారం, ఎందుకంటే ఆయనతో ఈ భేటీలో ఆయన కూడా వెల్లంపల్లి కూడా ఉన్నారు. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందిన నేత, ఇదే టైంలో గుంటూరు జిల్లాలో ప్రస్తుతం రాజధానికి సంబంధించి ఎలాంటి ఆందోళనలు, ఎలాంటి ఉద్రిక్త వాతావరణాలు, పరిస్థితులు జరుగుతున్నాయి అందరం చూసాం. అయితే ఈయన మాత్రం మద్దాలగిరి కొద్ది రోజులుగా దూరంగానే ఉంటున్నారు పార్టీకి సంబంధించి. అలాగే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకు కూడా ఆయన సరిగ్గా పాలు పంచుకోకపోవడంతో ఒక అనుమానం అయితే వచ్చింది పార్టీ మారబోతున్నారనేది. ఇప్పుడు దాదాపు పూర్తిగా ఖరారైపోయింది, మద్దాలగిరి వైసీపీలో చేరబోతున్నారు. గుంటూరుకు చెందిన పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కొద్ది రోజుల్లో పార్టీలో చేరబోతున్నారు. అయితే ఎలాగ ఈయన పార్టీ మారతారు అనే దాని మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదు. వల్లభనేని వంశీలాగే పార్టీ ఫిరాయించి సపరేట్గా ఈయన కూర్చోబెడతారా, టీడీపీకి దూరం చేసే ఒక ఎత్తుగడలో సేమ్ వల్లభనేని వంశీకి ఎలాంటి ఎత్తుగడ అయితే అనుసరించారో ఇప్పుడు ఈయన ప్లేస్లో ఈయన కూడా అలాగే చేస్తారా ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం వల్లభనేని వంశీ ఒక ఇండిపెండెంట్గా ఉన్నారు, ఒక స్వతంత్రుడిగా ఉన్నారు. సో ఈయన కూడా ఒక స్వతంత్రుడిగా ఉండి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఇస్తారా, లేదంటే కంప్లీట్గా రాజీనామా చేసేసి వైఎస్ఆర్సీపీలో చేరిపోతారా, రాజీనామా చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి, మరి ఉప ఎన్నికలకు సిద్ధమైతే కనుక మళ్ళీ గెలుపు సొంతమవుతుందా లేదా అసలు ఏంటి, లేదంటే స్వతంత్ర ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతారా అనే దాని మీద ఇంకా ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతిపై పోరాడుతున్న టీడీపీకి ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే పార్టీ మారిపోవడం అనేది నిజంగా ఒక షాకింగ్ విషయం. అయితే ఈయన బాటలో ఇంకా మరికొంతమంది ఉన్నారు. కొద్ది రోజుల్లో రాజధాని ప్రకటనకు ముందు కావచ్చు, ప్రకటన తర్వాత కావచ్చు, దాదాపు మరొక 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వైసీపీలో చేరతారు అనేది కూడా ఒక సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.